హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ కారం ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇది రైస్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము, ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అది కాస్త హీట్ అయ్యాక ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి, అలానే కొంచెం కొత్తిమీర. ఇది తడి లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇది కాస్త ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అయ్యాక 1 టీ స్పూను మినపగుళ్ళు వేసుకోవాలి. నేను పొట్టుది వేసుకుంటున్నానండి, పొట్టు లేని కూడా ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. మీకు రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. 1 చెంచా బియ్యం. ఇవి కాస్త 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలానే 6 రెబ్బలు వెల్లుల్లి, 1 పెద్ద గోడీ సైజ్ అంతా చింతపండు. ఇవంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 50 గ్రాముల వరకు ఎండుమిర్చి. ఇది 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదండి, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/4 చెంచా మెంతులు అవి వేసుకున్నాక, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసేయాలి ఇందులో. వీటిని కాస్త ఫ్రై చేయాలండి. మెంతులు వేసాం కదా, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక వీటిని ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకోవాలి. 1 ప్లేట్లోకి ఇలా తీసుకున్నాక ఇవి కాకరకాయలండి. శుభ్రంగా కడుక్కొని తడి ఎక్కడా లేకుండా చూసి, పైన పొట్టు ఉంటుంది కదా అది స్క్రాచ్ చేయకుండా ఇలా రింగులుగా కోసుకోవాలి. మనం ఇందాక పప్పులంతా వేయించుకున్న ప్యాన్లో, అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఇవి వేసేయాలి. కాకరకాయలంతా వేసి చక్కగా క్రిస్పీగా ఫ్రై చేయాలి. ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపాక చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని 1 బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆపేసి 1 గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న పప్పుల్ని, కాకరకాయల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన ఈ పప్పుల్ని 1 మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా చూసుకోవాలి. పప్పులంతా ఇందులో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో ఇలా పప్పులు వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక వేయించుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి చూడండి. ఇలా ఇవాల్టి
స్పెషల్ రెసిపీ కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఇంకా మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.